టైం అయిపోయిందమ్మా నీకు, భగవంతుడు ఇచ్చాడు చాలు, లక్షణంగా అనుభవించావు, సంతోషంగా ఉండు, హ్యాపీగా లక్షణంగా నువ్వు విశ్రమించడం మేరు. లేదు, ఇతనికి ఎవరన్నా వేరే పార్టీ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మేము ఒకటే చెప్తున్నా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి, అయ్యా కొంతమందిని దయచేసి ప్రోత్సహించకండి. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఏదైనా సరే కొంతమంది వ్యక్తుల చూడండి, వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళ విధానాలని చూడండి. అటువంటి వాళ్ళని దయచేసి ప్రోత్సహించకండి రాజకీయాలు. ఎందుకంటే ఈ టౌన్లో మామూలు జనంనైనా వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలకు పోతారు, లేదనంటే ఇంకేదైనా చిన్న చిన్న కష్టం చేసుకొని బతికే వాళ్ళలో మీరు రౌడీల్ని, రౌడీ రాజ్యాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన ఉండేటటువంటి దుర్మార్గపు మనుషుల్ని మీరు రాజకీయాల్లో ప్రోత్సహిస్తే అది క్షేమదాయకం కాదండి ఎవరికి కూడా. అందుకనే చెప్తున్నా ఈరోజు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించకండి. మంచి వాళ్ళు, మంచి అనుకున్న వాళ్ళకి మీరు ఇవ్వండి అవకాశం. ఈరోజు చూసాం జగన్మోహన్ రెడ్డి అమిత ప్రీతి పాత్రుడు ఈ అబ్బాయి. శ్రీధర్ రెడ్డి ఇతని మాటలు, మాటకారితనం ఎవరైనా చాలా బాగా తొందరగా కలుసుకుంటారు ఇతనితో. దాంతోనే ఇచ్చాడు ఆయన, బాగా మంచి పేరు తెస్తాడు పార్టీకి అనుకుంటే. ఎంత దుర్మార్గ పరిపాలన తెచ్చాడంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇతను అవసరం లేదు అని చెప్పాడంటే అతని అభిప్రాయాన్నే మార్చుకోవాల్సి వచ్చింది కేవలం ఇతని దుష్ట ప్రవర్తన వల్ల అని చెప్పి మనం చేస్తున్నాం. అంతే తప్ప ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేటర్స్, జిల్లా పరిషత్ చైర్మన్ అతనికి అడ్డం కాదు, ఎవరు అడ్డం వేసిన వాళ్ళు లేరు. స్వయంకృతంగా అతను అతని తలకి అతనే నిప్పు పెట్టుకున్న పరిస్థితి అయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి మేము సాధారణంగా కూడా అసలు ఇంతసేపు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వద్దనుకున్నాం. అవసరం లేదు, మనం చేసే కార్యక్రమాలు చేస్తాము, కానీ ఆ దేవత గురించి, ఆ దేవుళ్ళ గురించి కూడా ఇతను రాజకీయాలు వాడతా, ఆ మసి ఆ బురద తీసుకొని వచ్చి వీళ్ళ మీద చల్లుతూ ఉండరు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఉండరు. ఒక్కసారి తెలియాలి, ఈ నెల్లూరు టౌన్ 54 వార్డులలో నవాపేట కాదు, కొత్తూరు కాదు, లేకపోతే జనార్దన్ రెడ్డి కాలనీ కాదు, ఎవరు కావాలన్నా సరే తప్పెట్లు కొట్టుకుంటా దేవాలయాన్ని పోయి పూజ చేసుకో రండి, మిమ్మల్ని ఆపేవాడే లేడు, అనుమతి అవసరమే లేదు. ఇతను అనుమతి ఎందుకు అడిగాడో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని గమనించండి, ఇతను చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.